ఈరోజు షుగర్ డయాబెటిక్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతోటి. షుగర్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, చిన్న రెండు మూడు చిట్కాలు కూడా ఉంటాయి నా తెలిసి నేను చెప్పాలనుకుంటున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు నైట్ పూట టీ మాదిరి హాట్ వాటర్, టీ ఎలా ఉంటుంది ఆ మాదిరి హాట్ వాటర్ కాసుకుని, అలాగే మన ఇంట్లోనూ మూడు వంతులు మెంతులు అయితే ఒక వంతు జీలకర్ర, ఎంతైనా చేసుకోండి కానీ మూడు వంతులు మెంతులు ఉండాలి, ఒక వంతు జీలకర్ర ఉండాలి. కానీ దోరగా ఏపుకోవాలి, ఏపుకుని అంటే సేదొచ్చేటట్టు కదా, కొంచెం లైట్గా ఫస్ట్ మెంతులు ఏపుకోండి, తర్వాత లాస్ట్లో జీలకర్ర సరిగ్గా ఏగకపోయినా పర్వాలేదు జీలకర్ర. సో కొంచెం దోరగా ఏపినప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, చల్లారిన తర్వాత పొడి ఈ కలర్లో వస్తుంది మంచి కలర్లో. సో నైట్ పడుకునే ముందు ఇలాంటి ఇంత వాటర్ తీసుకోవాలి, ఇందులోనూ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మీరు వాటర్ హాఫ్ స్పూన్ వేసుకుని, అలాగే హాఫ్ స్పూన్ ఆర్గానిక్ బెల్లం, బెల్లంలో షుగర్ ఉండదు, ఆర్గానిక్లో అసలు ఉండదు. సో నేను చెప్తున్నానండి, ఇది హాఫ్ స్పూన్ వేసుకోవాలి బెల్లం, హాఫ్ స్పూన్ వేసుకుని వేడివేడి దాని మీద మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని టీ మాత్రం ఇది కొంచెం చల్లారింది, నేను తాగాల మీకు చెప్పాలి కదా నేను చెప్పేస్తున్నాను. చేదు ఉండదు కానీ మెంతుల్లో కొంచెం షుగర్ని చంపే గుణాలు ఉంటుంది, ఆర్గానిక్ బెల్లంలో కొంచెం మంచిది ఉంటుంది, జీలకర్రలో డైజెషన్ ఉంటుంది, ఏ అల్పాహారం తీసుకున్నా లైట్గా డైజెషన్ చేసి మెంతుల్లో ఉన్న గుణం షుగర్ సెల్స్ని చంపుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే షుగర్ అనేది ఏంటంటే ఒక సెద లాంటిది, మనకు కనిపించిన సెద లాంటిది, అది వంశ పారంపర్యంగా రావచ్చు, టెన్షన్ల వల్ల కూడా రావచ్చు. సో అది ఏంటంటే బ్లడ్లో వచ్చి ఒక సున్నితమైన వ్యాధి వాటర్ ఏమని అనుకోవచ్చు. ఏంటంటే మనం దానికి బెస్ట్ ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసేది మనం టీవీ చూస్తూ కూడా చేయొచ్చు, ఇలాంటివి మనం కొనుక్కోవచ్చు, దీని హ్యాండిల్ కూడా ఉంటుంది, ఇలా చేసుకోవాలన్నమాట. టీవీ చూస్తూ మీరు ఆల్సి హాఫ్ అన్ అవర్, ఏంటంటే షుగర్ అనేది గూడు కడుతుంది అనమాట, ఒక చెట్టుకి చెద పడితే ఎలాగా, చెట్టుకి తెలియదు కానీ చెద పడితే గూడు ఎలా కడుతుంది, ఆ సెల్స్ బాడీలో అలా ఫామ్ అవుతుంటాయి. సో చెట్టు ఎక్కువగానే ఇది చేసినా ఏర్లిదేమన్నా వెళ్ళకపోతుందో, మన బాడీని ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడన్నా ఫామ్ అయి ఉంటే ఆ షుగర్ లాంటిది బై మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ తోడుతూ తోడుతూ ఉండి ఇది అవుద్ది అనమాట. సో అందుకే ఎప్పుడు బ్లడ్ కరెక్ట్గాను ఇది అవ్వడానికి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ వాకింగ్ చేయాలి షుగర్ ఉన్నవాళ్ళు. ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ షుగర్ 400-350 దాటుందంటే నైట్ పూట పూర్తిగా అన్నం మానేది చాలా మంచిది. అర్థమైందంటే 35 వరకు వచ్చేస్తుంది, 30 వరకు వచ్చేస్తుంది, సో ఈ మాకు వయసు ఉందిగా తినేస్తారు. సో ఎక్కువ షుగర్ హైఫామ్ అయిపోయింది అనుకో డైరెక్ట్ కిడ్నీలకే కొడుతుంది, నేనేమి బెదిరించడం లేదు, చూసిన వాస్తవాలు కొన్ని మీకు చెబుతున్నాను. పూర్తిగా అన్నం మానండి, అలవాటు చేసుకోండి, ఒక చపాతి లాంటిది అల్పాహారం, అందులో ఒక ఆకుకూరలు వేసుకోండి, ఆకుకూరలు వేసుకుని కొంచెం బలం వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించారనుకోండి తెలియకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది, పూర్తిగా స్వీట్ మానేయండి. అర్థమైందండి, బెల్లం వాడండి టీలోను, అది ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిది. ఎక్కువ వాకింగ్ చేయండి, వాకింగ్కి వెళ్ళినప్పుడు బిస్కెట్లు ప్యాకెట్టు, చిన్న కూల్ డ్రింక్ కాకుండా పట్టికి బెల్లం ముక్క లాంటిది, ఎందుకంటే షుగర్ అనేది ఒక్కోసారి పూర్తిగా బాడీలో లేకపోయినా కళ్ళు తిరిగి సేకరించి పడిపోతుంటారు, అలాంటిది మీకు తెలుస్తుంది సింప్టమ్స్. అప్పుడు చిన్న పట్టికి బెల్లం ముక్క లాంటి తీసుకుని చిన్న కూల్ డ్రింక్ లాంటి తాగేసి బిస్కెట్ లాంటి తినేసారనుకోండి, లెవెలు కరెక్ట్ వచ్చేస్తుంది, పడిపోతారు, అది డేంజరే. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు టైం టు టైం తినాలి కంపల్సరీ, ఎందుకంటే చెమటలు పట్టేస్తారు, చక్కెర వచ్చినట్టు అవుతుంది. అందుకని మీరు ఫుడ్ కాడ టైం కరెక్ట్గా పాటించాలి, కరెక్ట్గా తినాలి. ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ చేసేయాలి, మధ్యాహ్నం 12:30-2 గంటలకు అన్నం తినేయాలి, రాత్రి 8 గంటలకు అన్నం తినేయాలి, ఎక్కువ వాకింగ్ చేయాలి. ఆటోమేటిక్గా మీ బాడీలో అసలు మళ్ళీ టెస్ట్ అనేది షుగర్ ఉండదు. అర్థమైందండి, టైం లేకుండా తిన్నా ఏం చేసినా షుగర్ కంట్రోల్లో రాదు, రాత్రిపూట అన్నాలు తినేసినా కంట్రోల్లో రాదు, స్వీట్లు తినేసినా మరీ డేంజరు. అర్థమైంది, స్వీట్లు పూర్తిగా మానేయడమే బెస్ట్. ఓకేనా, మీరు తినాలనుకుంటే బెల్లంతో చేసిన ఓ పల్లీలు ఉండలను, బెల్లంతో చేసిన ఉనుగులు ఉండలను, అది బలమైన ఫుడ్ లాంటివి తింటే కొంచెం బలం వస్తుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇదేంటంటే మనం ఇలా చేతులతో చేయొచ్చు, నెక్స్ట్ కాళ్ళతో కూడా చేయొచ్చు, కింద పెట్టుకుని కాళ్ళని ఇలాగెలాగ అనుకుని తను గట్టిగా నొక్కు పెట్టేలా కూర్చోకూడదు, మన జారి పడిపోతారు. అంటే మనం చెప్పాలి కదా, లైట్గా కూర్చొని లైట్గా కాళ్ళు పెట్టి మీరు లెగిసేటప్పుడు దృష్టి పెట్టుకునేది పక్కకు జరిపో, పక్క తీసిపెట్టు లెగిసి నిలబడాలి, ఇలాంటివి మనం జాగ్రత్తగా చెబుతుండాలి కదా. అది షుగర్లో డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇలా చేస్తే ఎంతో కన్ కంట్రోల్ అవుతుంది. నాకు తెలిసిన పెద్దోళ్ళు చేసింది నేను మీకు చెబుతున్నాను, నాకు తెలిసింది నేను మీకు చెబుతున్నానండి. అంటే ఏంటంటే 90% మనకి ఏదన్నా హాస్పిటల్ ఉంది డాక్టర్లు ఉన్నారంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ బాడీకి ఎంత చీ మెడిసిన్ అలవాటు చేస్తే నీ బాడీ ఆ మెడిసిన్ ఇంకా హై
హై పవర్ మెడిసిన్ అలవాటు అయిపోతాయి. ఇంక నీ బాడీ ఎందుకు, శరీరం ఎందుకు చెప్పండి? 90% మందులతో కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఫుడ్లతో, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లతో మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకో, ప్రశాంతంగా ఉంటుంది బాడీ, ప్రశాంతంగా ఉంటుంది మనసు, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.